చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, పార్టీ కూడా లాంచ్ చేస్తా ఉన్నారు. వైసీపీ ఏమన్నా కేసీఆర్ వచ్చి అప్రోచ్ అయితే మీ ఏ రోల్ ఏ రకంగా ఉండొచ్చు, జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? రిపీటెడ్ గా చాలా సార్లు పార్టీ డిఫరెంట్ ఫోరమ్స్ లో గానీ లేదా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది లేదా మా ఆచరణలో కనపడేది, మాకు సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ అనేది మా క్షేత్రం, దీని ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్న ప్రజలందరి ఇంట్రెస్ట్ అదే మాకు టార్గెట్, దానికి సంబంధించినంత వరకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఆ కన్ఫ్యూజన్ లేదు, మాకు క్లారిటీ ఉందనేది అందరికీ తెలిసినట్టుంది. అందువల్ల ఎవరు కూడా మమ్మల్ని పెద్ద అడగట్లే ఇంతవరకు, మీరు ఈ ఫ్రంటా ఆ ఫ్రంటా అని ఎవరు అడగట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పూర్తి క్లారిటీ ఉంది, మాకున్న ఎనర్జీస్ అన్ని పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నాయకుడు కానీ టోటలీ ఫోకస్డ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అండ్ దీని అవసరాలు దీని ప్రయోజనాలు మాత్రమే మా పాలసీని మా విధానాన్ని పార్టీ విధానాన్ని నిర్ణయిస్తాయి. మా ఆయన ఆలోచన ధోరణి కూడా అలాగే ఉంది కాబట్టి వీఆర్ విత్ కంటెంట్మెంట్ అండ్ అవర్ టార్గెట్ ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ ది స్టేట్. ఏపీలో ఉద్యోగుల్ని అలాగే టీచర్లను కూడా ఇబ్బంది పెడుతున్నారు. అసలు క్వశ్చన్ అరైజ్ కాదు. ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ స్టేట్కి సంబంధించినంత వరకు కూడా నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఒక పార్టీ ఏదైనా ప్రజలను అప్రోచ్ అయినప్పుడు మేము ఇది చేస్తామని చెప్పి ప్రజల బ్లెస్సింగ్స్ తీసుకుని తాను చేయగలగాలే తప్ప అతుకులు వేసి పొత్తులన్నింటిలో పెట్టుకుని పవర్ కోసం మనం ఇది చేసుకోవడం అనేదాన్ని పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇష్టపడరు అంత దాన్ని వచ్చేసి. ఏపీలో ఉద్యోగుల్ని కామెంట్ ఏమంటారు, ఏపీలో ఉద్యోగుల్ని అలాగే టీచర్లని కూడా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం అని హరీష్ రావు కామెంట్ చేశారు. ఆయన ఉన్నట్టుండి ఎందుకు అంత ఆవేశం వచ్చిందో తెలియదు కానీ హరీష్ రావు గారికి అసలు ఆయన అంటే ఈ మధ్య రెండు మూడు చూసాము ఇట్లాంటివి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అవతల ఒక గ్యాంగ్ లాగా గ్యాంగ్ ఆఫ్ ఫోర్ ఫామ్ అయ్యి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేయాలనుకుంటున్నారు, దానికి తగినట్టే ఆ అజెండాకు తగినట్టు సడన్ గా ఎందుకు అట్లా అంటున్నానంటే ఈ రెండు స్టేట్స్ మధ్య ఇష్యూ కాదు, దానికి సంబంధించి ఆయన ఎందుకు కామెంట్ చేశారు చూస్తే నాకేమన్నా ఆ క్యాంప్లో ఏమన్నా ఆ డైరెక్షన్స్ ప్రకారం నడుస్తున్నారా అనేది ఒకటి, లేక ఆయన ఇట్లా మమ్మల్ని అంటే మాకు కోపం వచ్చి ఇప్పుడు ఆయన అన్నది మా ముఖ్యమంత్రి గారిని అన్నారు, మేము వాళ్ళ మామను అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారిని మేమన్నా అటాక్ చేస్తే హ్యాపీనెస్ వస్తుందేమో తెలియట్లేనా కానీ, లేదా వాళ్ళ మధ్య గొడవల్లో రాజకీయాల్లో ఇది దీన్ని ఈ అంశాన్ని తీసుకొచ్చేసి వాడుకోవాలనుకుంటున్నారో నాకు ఐడియా లేదు కానీ, బట్ పక్కన రెండు స్టేట్స్ మేమెప్పుడు కామెంట్ చేయాలి అక్కడ దానికి సంబంధించి. దట్స్ దేర్ హెడ్ హౌ యు మేనేజ్ యువర్ హౌస్ అనేది ఎట్లా సెటరైట్ చేసుకుంటారనేది ఆ స్టేట్కు సంబంధించిన అఫేర్. ఎవరైనా కింద ఉండే జనము వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అర్థం ఉంటుంది, అక్కడ ఉండి వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళు తీసుకోవాలా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోవాలా, ఇంకో దాని గురించి కామెంట్ చేయాల్సిన ఆగత్యం ఉందని మేము అనుకోవట్లా. అయినా సరే ఫర్ రికార్డ్ సేక్ ఒకవేళ ఇదంటే వీఆర్ టేకింగ్ ది ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ కానీ ఉద్యోగులకు సంబంధించి టీచర్లకు సంబంధించి బెస్ట్ పాసిబుల్ దీంట్లో అన్ని హ్యాండిల్ చేస్తున్నాము, దే ఆర్ ఆల్సో హ్యాపీ. స్టిల్ ఇష్యూస్ ఉంటే నెగోషియేట్ కూర్చొని మాట్లాడుకుంటున్నాం అండ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఎట్లుండాలని అది బిహేవ్ ఇచ్చేస్తుంది. ఇంకా ఈ దీంట్లోకి దిగితే ఆ రొచ్చులోకి దిగితే మేమేదన్నా అంటే దాని మీద తీసుకుని ఒకవేళ ఫర్దర్ తీసుకుపోవాలని ఆయన అనుకుంటే మేమైతే అట్లా కామెంట్ చేయదలుచుకోవాలి. అందుకే నేను అంటున్నా కదా దాని ప్రతిదానికి ఆన్సర్స్ ఉన్నాయి మీ విద్యుత్ మీటర్లకు సంబంధించి. ఆయన ఇవన్నీ ఎవరు అంటున్నారమ్మా, ఏదైతే ఈనాడు ఆంధ్రజ్యోతి రామోజీరావు రాధాకృష్ణ ఆ గ్యాంగ్ ఏదైతే మొదలు పెడతాయో, చంద్రబాబుకు మించి ఓ పొలిటికల్ వాళ్ళు పొలిటికల్ పార్టీలో పార్ట్ అయినా లేకుంటే వాళ్ళే ఓ పొలిటికల్ పార్టీ పెట్టినా బాగుండేది ఇంతకంటే స్ట్రైట్ యుద్ధం మాకు కూడా, కానీ ఆయన చంద్రబాబు అజెండా కూడా వీళ్ళే డిసైడ్ చేసి ఆ అజెండా మోయడం కాదు ఓ మీడియా అనేది ఆ లెవెల్కి పోయిన తర్వాత వాళ్ళ అజెండా ఎవరు తీసుకున్నా కూడా ఆ గ్యాంగ్లో పార్ట్ కానీ మేము కన్సిడర్ చేస్తాం. సో ఆ రకంగా వచ్చిన దాంట్లోనే మీటర్లు కూడా ఆ వాయిస్ రేజ్ చేస్తున్నది ఇక్కడ వీళ్ళు. ఒకవేళ తెలంగాణకు మీటర్లకు సంబంధించి వాళ్ళ ఒపీనియన్ ఏదైనా ఉంటే వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి. ఏపీ పెట్టింది కదా మీరెందుకు పెట్టరని మేమేమన్నా, లేదా ఏపీనే పెట్టింది బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన ఇష్యూ అనేది మాకు తెలుసు. దానికి ఇన్ కేస్ ఇట్లాంటి ఎవరైతే పొలిటికల్ పవర్ మిస్ అయినామని చెప్పి ఒక మంచి డెసిషన్ను మంచి సంస్కరణను అవసరమైన సంస్కరణ ఫీల్ అవుతున్న దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఈ గ్యాంగ్ ఆఫ్ ఫోర్,
దాంతో జత కట్టి మా మీద పడాల్సిన అవసరం అయితే వాళ్ళకు లేదు, టీఆర్ఎస్ కు ఆర్ వ్యక్తిగా ఆయనకు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఏమనలేదు, హరీష్ రావుకి ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలియదు. ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు ఎలాగో అకేషన్ వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు ఆన్సర్. విద్యుత్ మీటర్లకు సంబంధించినంత వరకు ఇది ఏ కాంటెక్స్ట్ లో వస్తుంది, రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ విషయంలో వస్తుంది. ఉచిత విద్యుత్ మీద ఎవరి పేటెంట్? మాది, రాజశేఖర రెడ్డి గారిది. ఆ రోజు దాన్ని అసాధ్యం అన్న వాళ్ళు ఈరోజు దాని గురించి మాట్లాడడం అనేది వాళ్ళకి ఆ రైట్ లేదు. ఒకటి. సెకండ్, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి ఇన్స్టెడ్ ఆఫ్ ఎప్పుడో తిరుపతి వేసి పెట్టే బదులు ఓ సస్టైనబిలిటీ దీనిగా ఆ ఫ్రీ పవర్ అనే దానికి ఒక రియల్ స్కీమ్ ఒకటి పెట్టి సోలార్ పవర్ తీసుకొచ్చి చేయడం, తక్కువ కాస్ట్తో దాన్ని ఇవ్వడం ద్వారా బర్డన్ గవర్నమెంట్కు తగ్గించుకోవడం, రైతులకు అష్యూర్డ్ పవర్ ఇవ్వడం అనేది రెండోది బ్రహ్మాండమైన సంస్కరణ. దానివల్ల ఎప్పుడు అన్నట్టు రైతులు ఏదో వాళ్ళకి దోచిపెడుతున్నారు అనేది పోతుంది, కాస్ట్ తగ్గుతుంది. ఇంత సస్టైనబుల్గా ఏదో తిరుపతి వేసి పెట్టుకోకుండా రైతుల కోసం చేసిన స్టేట్ కానీ ఆలోచించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. థర్డ్ థింగ్, ఇది ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో శ్రీకాకుళంలో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్గా చేశాం, ఒక కంప్లైంట్ లేదు, నీట్గా అకౌంట్కి వెళ్తుంది, అకౌంట్ నుంచి వాళ్ళకి వెళ్తుంది. దీని ద్వారా ఒకవేళ రేపు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెరగడము లేదా లోన్లకు సంబంధించిన కొట్టిస్తే అది కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ తప్ప దానికోసం ఇది చేస్తున్నామంటే అందుకంటే ఫూలిష్నెస్ ఏముండదు. వస్తే 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు రావచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. దేన్ని చూస్తున్నామంటే దీనివల్ల లాసెస్ తగ్గుతున్నాయి, రైతుకు రేపు అకౌంటబిలిటీ దీనికి సంబంధించినంత వరకు డిస్కమ్లు వీళ్ళకి మీద మొత్తం బరువు వేసేసి రైతులే దోచుకుంటున్నారనే ఆర్గ్యుమెంట్ ఏదో ఉందో అది అబద్ధం అనేది తేలుతుంది. రైతుకు తనకెంత తీసుకున్నాడు తెలుస్తుంది, ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గుతాయి, మోటార్లు కాలవు అన్నిటికంటే ముఖ్యంగా, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కాదని పక్కకు తోసి గుడ్డిగా ఒకటి ఏదైనా బురద తల్లుతున్నారంటే అది పొలిటికల్ దీంతో చేస్తున్నది. అది వీళ్ళు చేస్తుంటే దాంట్లో ఆయన పార్టీ మా మీద ఎందుకు పడుతున్నారో అర్థం కావట్లేదు. దాన్ని అంటే ఆయనకుందేమో తెలియదు, ఆయన కేసీఆర్ అంటే కేసీఆర్ గారు అలాంటి మాట అంటే మనం దాన్ని సీరియస్నెస్ ఇవ్వాలి తప్ప అక్కడ ఏమైనా ఉంటుందేమో తెలియదు నాకు. అంటే ఎందుకు వీళ్ళకు ఈయన బ్యానర్ అవుతుందిగా ఏపీలో, ఇప్పుడంతా ఈనాడులో జ్యోతిలో బ్యానర్లు ఏం చేయాలనే దాన్ని బట్టే వాళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. అండ్ తద్వారా మేము ఏదన్నా దీని మీద తెలంగాణ మీద మాట్లాడితే దానివల్ల ఇంకొంచెం విరకాటం మా మధ్య ఇది పెరిగితే బాగుంటుంది అనేది వాళ్ళ ఆలోచన. అదైతే ఆంధ్ర రెండు రాష్ట్రాల మధ్య సమస్య అయితే మీరు అన్నదానికి ఇది ఉంటుంది, ఏది రెండు రాష్ట్రాల వాటర్ సమస్యలు ఇంకో దాని మీద మాట్లాడితే ఎస్ దేర్ టు ప్రొటెక్ట్ దేర్ రైట్ టు ప్రొటెక్ట్ అవర్ రైట్ మాట్లాడదు. నేను ఇంతకుముందు అనేది పక్కింట్లో ఏం జరుగుతుందో నువ్వు చూసుకోకుండా అవతల ఏం జరుగుతుందో చూసి నువ్వు అంతకంటే ఘోరంగా ఉంటావు, నీకు నీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. నువ్వు అవతల వాళ్ళని చూసి కామెంట్ చేయడం అనేది అది వేరే అల్టీరియర్ మోటివ్స్ ఏమన్నా ఉంటే ఉండాలి, లేదా వాళ్ళ మధ్య స్కోర్స్ అది సెటిల్ చేసుకోవడానికి ఉండాలి అనుకుంటున్నాను. నిన్న దీంతో కొంత సెటిల్ అయింది కదా. ఒకటి, దాంట్లో కూడా విచిత్రంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు పవర్లో ఎట్లా అర్జెంటుగా దించాలనేది టార్గెట్గా పెట్టుకున్నా తెలియట్లే, కానీ దే ఆర్ గోయింగ్ టు ది ఎక్స్టెంట్ అసలు ఏపీ ఇంట్రెస్ట్కే వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగితే సంతోషించే రీతిలో నేను ఇంతకుముందు అన్న ఆ మీడియా పనిచేస్తుంది అనేది ఆ బ్యానర్లు చూస్తే కూడా అర్థమవుతుంది. లేకపోతే ఇప్పుడు అక్కడ అందులో సెంటర్ క్లియర్గా చెప్తుంది ఇదంతా అప్రూవ్డ్ దీని ప్రకారమే జరుగుతుంది, ఏది దాంట్లో డీవియేషన్ లేవని. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఎప్పుడో స్టార్ట్ అయి నడుస్తుంది, ఇప్పుడు స్పీడప్ అయింది. ఈరోజు అక్కడ స్టేట్ వాడి కూడా వేరే స్టేట్ అంటే వీళ్ళ ఆనందం ఎందుకుందో అర్థం కావట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ డిఫెండింగ్ అవర్ స్టేట్ ఇంట్రెస్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ దేర్ ఆర్గ్యుమెంట్, దాన్ని బాగా హైలైట్ చేసి ఏపీ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది కదా అనే ఆశతో, పడకపోతే ఆశాభంగంతో రకరకాలుగా రాయడం చూస్తే ఇంతకంటే దిగజారుడుతనం ఏం లేదని అనిపిస్తుంది ఈ పత్రికలు ఏవైతే ఉన్నాయి మీడియా. బట్ దాంతోపాటు ఇంకొక క్వశ్చన్ వేస్తాం, ఇప్పుడు వాళ్ళు అంటున్న దానికి 58 లక్షల క్యూసెక్లు తట్టుకునేదంటే అసలు 58 లక్షల క్యూసెక్లు ఎక్కడ, దాని కెపాసిటీనే ఉన్నాయంటి. టీఎంసీ అయితే 58 లక్షల క్యూసెక్లు అంటే ఎంత, 550 టీఎంసీలు దాకా, అసలు దాని కెపాసిటీనే 190. డెడ్ స్టోరేజ్ తీస్తే నువ్వు నింపగలిగింది ఎంత అంటే నువ్వు వచ్చింది వచ్చినట్టు వదిలేయడం తప్ప స్టోరేజ్ అంటూ ఏముండదు. 3-4 వేల
టీఎంసీలు సముద్రంలో కలుస్తా అంటే దాదాపు సీజన్లో చాలా భాగం నువ్వు వదిలేసి నా అంచనా ప్రకారం 2-3 రోజుల్లో దాన్ని డ్యామ్కి అవసరమైన నిండిపోతాయి, రిజర్వాయర్కి అవసరమైంది. అలాంటప్పుడు వేరే ఇది క్వశ్చన్ ఆఫ్ 58 దాన్ని తట్టుకుని అసలు డ్యామ్ ఎందుకు ఉంటుంది అంతవరకు? అవి వరదలు వస్తున్నాయంటే మొత్తం గేట్లు ఎత్తిన తర్వాత. అంటే ఇవన్నీ శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఆల్రెడీ అసెస్ చేసిన తర్వాత అవతల స్టేట్ వాడు ఏదో టెక్నికల్ ఇబ్బంది పెట్టాలనో, వాళ్ళ స్టేట్లో వాళ్ళ ఇది వాళ్ళ పొలిటికల్ దీనివల్లనో వాళ్ళు రేజ్ చేసిన క్వశ్చన్కు ఇన్స్టెడ్ ఆఫ్ డిఫెండింగ్ మన స్టేట్ రైట్స్, అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూర్చొని డిసైడ్ చేసింది కాదు, గవర్నమెంట్ యాజ్ సచ్ ఒక బేసిస్ మీద పోయిన దాని మీద ఈ మీడియా వాట్ ఎవర్ ఇట్ ఈస్ డూయింగ్, అది ఇంకా స్టేట్ ఇంట్రెస్ట్కు భంగం కలిగించేదిగా లేదా వాళ్ళ అల్టీరియర్ మోటివ్స్ తెలిసిన వాళ్ళు అనుకోవాల్సి వస్తుంది తప్ప దాంట్లో ఏ వాస్తవం లేదు. సెంటర్ కూడా అదే క్లారిటీ ఇచ్చింది.